గురించి మనం చెప్పుకుందాం. ఏమంటే కాకి దప్పికైంది, ఒక అడవిలో నీళ్లు లేవు, అది ఒక చోట కడవలో నీళ్లు చూసింది. ఆ నీళ్లు కింద ఉంటాయి, ఆ నీళ్లను తీసుకోవడానికి అది అనేక గులకరాలను మాటి మాటికి వెళ్ళి ముగ్గుతో పట్టుకొచ్చి దండకేసి నీళ్లు పైకి వచ్చిన తర్వాత ఆ నీటిని తాగి తన యొక్క దప్పిక తీర్చుకుంటుంది అనమాట. అంటే అక్కడ మీరు ఏదో కాకి ఆడుకుంటున్నట్టు కాదు, దానికి లక్ష్యం అనేది ఉంది. ఏంటి ఆ లక్ష్యము? దప్పిక తీర్చుకోవడం. ఆ దప్పిక తీర్చుకోవాలంటే నీళ్లు పైకి రావాలా? అది అంత సులభం కాదు. నీటిని ఎన్నో సార్లు ప్రయత్నం చేసి రాళ్ళు గులకరాలు వేసి నీటిని పైకి వచ్చిన తర్వాత దప్పిక తీర్చుకుంటుంది. అలాంటి కాకికున్న లక్ష్యం అనేది విద్యార్థికి ఉండాలి. పిల్లలందరూ వింటున్నారా? ఉండాలి. మనం చూడండి, మన కాకులు మన చుట్టూ ఉంటాయి, అవన్నీ మనం నడిపిస్తే కానీ మనం పట్టించుకోము. కానీ మనం ఒకటో స్వాన నిద్ర. స్వాన నిద్ర అంటేమి? స్వాన అంటే కుక్క. స్వాన అంటేమి? కుక్క. కుక్క నుంచి కూడా మనం నేర్చుకోవచ్చు. కుక్క నుంచి ఏం నేర్చుకోవచ్చు? అలర్ట్నెస్. కుక్క చూడండి, అర్ధరాత్రి దొంగలు వచ్చినా మన మనిషి కాదు అని తెలుస్తానే అది ఏం చేస్తుంది? వెంటనే మరుగుతుంది. అంత అలర్ట్గా ఉంటుంది కుక్క. అలాగా ఎగ్జామ్స్ టైంలో ప్రతి ఒక్క విద్యార్థి అలా అలర్ట్నెస్ ఉండాలి. ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయగలిగేటటువంటి అలర్ట్నెస్ అనేది ఉండాలి. దీన్ని మనం ఒక కుక్క నుంచి నేర్చుకోవచ్చు. దాన్ని ఏమంటారు? స్వాన నిద్ర. నెక్స్ట్ భగవ ధ్యాన. భగము అంటే కొంగ. భగము అంటే ఏమి? కొంగ. కొంగ కూడా మనకు నేర్పిస్తుంది జీవిత సత్యం. అదేంటంటే ఎప్పుడైనా కొంగలు చూసారా? చెరువుల దగ్గర కాలు, ఒక కాలు నీళ్ళలో పెట్టి ఒక కాలు పైకి పెట్టుకొని ధ్యానం చేస్తూ ఉన్నట్లు ఉంటుంది. దాన్ని ఏమంటారు? భగవద్ ధ్యాన అంటారు. అంటే అదే ఊరికే పని పాట లేక నాలా ఉండదు అక్కడ. నేను పని పాట లేకపోతే ఎగిరి వెళ్ళిపోతుంది కదా. కానీ నీళ్ళ దగ్గర అదే పనిగా ఎందుకు అది ఒక కాలు మీద ధ్యానం చేస్తూ ఉందంటే దానికి కూడా ఒక లక్ష్యం ఉంది. అది నీటిలో ఉన్నటువంటి చేపల్ని లేదా ఎరగని అలాంటి వాటిని తినడానికనే అది శ్రద్ధగా అలా గమనిస్తూ ఉంటుంది. ధ్యానంతో ధ్యానం చేస్తున్నట్లు కదలకుండా గమనిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దానికి సరిపడే నోటికి సరిపడే చేప వస్తుందో అప్పుడు దాన్ని తక్కువ పట్టుకొని మింగేస్తుంది. దానికి తెలుసు అది చిన్న చేపల్ని మరీ పెద్ద చేపల్ని అస్సలు కట్ చేయదు. దానికి ఏదైతే అవసరమో, ఏ చేప అయితే అవసరమో ఆ దానిని మాత్రమే పట్టుకొని తింటుంది. అలాంటి లక్ష్యం అనుకుండాలి ఒక విద్యార్థికి. నేను భవిష్యత్తులో ఇలాంటి కావాలి, నేను టీచర్ కావాలి, నేను డాక్టర్ కావాలి, నేను ఇంజనీర్ కావాలి, ఒక లక్ష్యం అనేది ఉండాలి. ఆ లక్ష్యం కోసమే ప్రాకులాడాలి, పక్కన వాటి కోసం పోకూడదు. ఇది భగవద్ ధ్యానం అన్నమాట. అర్థమైందమ్మా? ఇప్పుడు ఎన్ని చెప్పాను? మూడు. ఒకటి వచ్చి కాకచేష్ట, సెకండ్ వన్ శోణ నిద్ర, థర్డ్ వన్ భగవద్ ధ్యాన, ఫోర్త్ వన్ వచ్చి గృహత్యాగి. ఫోర్త్ వన్ వచ్చి గృహత్యాగి అంటే గృహాన్ని త్యాగం చేసిన వాళ్ళు అని. మీరందరూ ఒక రకంగా గృహాన్ని త్యాగం చేసిన వాళ్ళే. ఎందుకంటే మీ ఇంటిని వదిలి, మీ అమ్మా నాన్నలు వదిలి మీరు దూరంగా ఇక్కడ ఒక చోట వచ్చి చదువుకుంటున్నారు. అంటే మీరంతా గృహాన్ని త్యాగం చేసిన వాళ్ళే. పెద్ద పెద్ద మేధావులు అందరూ కూడా వాళ్ళు ఇళ్లలో అమ్మ నాన్న హాయిగా చేసి పెట్టే తిని పెద్దవాళ్ళు కాలేదు. ప్రతి ఒక్కరూ గృహం నుంచి బయట వెళ్ళి అనేక కష్టాలకు ఓడ్చుకొని చదువుకొని వాళ్ళు గొప్ప వ్యక్తులు కాగలిగినారు, మేధావులు కాగలిగినారు. అలా ఎప్పుడైతే మనము గృహం పైన కొద్ది రోజులు ధ్యాసను వదిలేస్తామో ఇంట్లో అమ్మ నాన్న ప్రేమ అన్నీ పోతాయి. కానీ మనకు చదువు కావాలంటే అవన్నీ వదలక తప్పదన్నమాట. ఎవరైతే విద్యార్థి దశలో వీటిని పాటిస్తారో వాళ్ళు ఖచ్చితంగా 100% మంచి పౌరులు అవుతారు, మంచి ఉద్యోగస్తులు అవుతారు, వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధిస్తారనమాట. ఇవన్నీ విద్యార్థి జీవితంలో అత్యంత ప్రధానమైనటువంటి ఇవన్నమాట. మనం చూడండి, కుక్కను ఎంత మందమో హీనంగా చూస్తాం, అలాగే కొంగ, అలాగే కాకి. కానీ వాటి నుంచి ఆలోచిస్తే అవి ఎంతో గొప్పగా మనకి ఎన్నో నేర్పిస్తున్నాయన్నమాట. కాబట్టి విద్యార్థి జీవితం అనేది ఈ నాలుగింటిని ఎప్పుడైతే దృష్టిలో పెట్టుకొని మీరు కష్టపడి చదువుతారో, మీ లక్ష్యం కోసం పోరాడతారో, అప్పుడు ఖచ్చితంగా 100% అనేది సక్సెస్ సాధిస్తారనమాట. ఒకవేళ ఇప్పుడు ఒకవేళ సక్సెస్ సాధించలేకపోయినా
บาวิชัตุลกัจจังกามีกันตูปกกุปปาฟิวชั่นเอรีอุนตอรีนี่เนี่ย 100% นัมมุตานุ 100% อะลาก็เอดีกินาวาลเนี่ยกูรู้นักเอ็นตัวมันจะนักกูนักดิสโลว์นักกูรู้ example มานาพิลล์เลยกูรู้มานามานาสกูล่าสรีพิลล์เลยกูรู้อินสตาชัตเตอร์ก็ชั่นวินาทวันตัวลูเอ็นตัวกุปปาไซเคิลนี่มันจะจับสูงเช็คเลยนั่นที่ชั่นวันเนี่ยมันลักษณะที่สุดทารวาจ้าทิ้งก็ต้องมุกเข้ามาในวิชัมมันก็จันมันอีชีมันก็ยิ่งชั่วกันนี่มันเอ็ดกันแล้วกันนี่ผู้ชายเจ้าเซ็ตวันที่เมื่อตัวเยาวรนั้นชั่วกันแล้วมาเยาวรนั่นเยาวรมันก็มันก็อันนี้วิลล่าแล้วเฮลป์เจ้าสาวเลยรู้ตันลีตันรีเยาวรู้ตันลีตันรีมันก็ยิ่งลักษณะนี้สาดิ้งก่อนนี่พอกับมันจะอุดยากันสัมปันอินสินตาร์วาตามันมีนั่งกบพัสไซค์เวลาด้านนี้ที่การ์นมาในทวันที่ตั้งลีดันดูนี่มาชิบูดตั้งลีดันดูนี่มาชิบูดเมื่อการมีที่วันนี้สาดินที่กบพัสวาเลยนะคอลเลกเตอร์นารุเรโรดักเตอร์นารุเรโรกินเนียร์นารุนับปุ๊บมีตั้งลีดันดูนี่มีตั้งลีดันดูนี่มาชิบูดนารันคนเดียวที่อันนั้นต้องมีเทสคุณลักษณะมันต้องเวสต์ยินดีกันเดย์มันมาถึงกบพัสไซค์การ์นราวด้านนี้การ์นมาตั้งลีดันดูดังก็ชินนะกัดเจ็บตานุบอริงแอมเลดกันละนินทร์นาระเย่มันเด้มีกู9th class โลเอ็กซ์เพรสชันนี่โอเคเลสันนันดีนั่นเอ็กซ์เพรสชันอ่ะเอ็กซ์ดูกันนั่นล์ question ละอันนี้ question ละดูตานั่นล์กันนี่ดุริยอดันนั่นดูฮัจจุนนั่นดูบีมูดูนักลุ่นดูสาดเดียบดูอาลันด์ร้านนี้สมานินเซอร์มาตีดีกูด้าสาดีนี่ล่ะด่าเขมิสนับปุ๊ดนักลุ่นสาดเดียบดเพื่อที่นิลก็อาวันต์ตีรูดานิลดรักว่าโคลันด์ก็นิลลุนตายอานิลลลนิลันจูสชาลาสันดาสปัดปอดารวันปัดปอยเอซีเอ็นเจสารันเต้อปานนิลลุนบังชาลาเดปิคุณนายนิลตาจามเนี่ยกัดเฟลต์ครับเวลที่อักระอาโคลันด์ก็ก้าพลักก็เอ็กซ์ชูดุนตันอาเอ็กซ์ชูดูอากันนี่มีรูนิลตาการันต์ก็วิ่งเลดูเดี๋ยวนั่นแก่ทวันที่ประสบลักมีรูสมาดานาลเจ็บเตเน่นิลันตากันเอซานันตันสรีวาเล่มันคุณตาเมมมาฮามเนลาลุมูวาลีเอ็มอะไรตั้งเลยเยอะคนคุยชั่นแล้วจะเชื่อเพื่อนนี่ด่าเกิดขึ้นแล้วคุณตาคันเอ็กซ์ชูโอเปอเรชั่นอะไรตั้งพวกกับเป็ดตาเชื่อรู้กันดีดันชุดตัวน่ารู้ชิ้นนั้นเชื่อรู้เลยนะชิ้นนั้นชิ้นนั้นคุณตาเลยนะเอ็มันเต้เป็ดตาเชื่อรู้แล้วนะนี่ลันนี่นี่ตีสีชิ้นนั้นเชื่อรู้เลยคีโพสเซชิ้นนั้นเชื่อรู้ลันนี่นี่ที่โพสเซคันนี่อันเดย์น่ารู้ชิ้นน่ารู้ชิ้นนั้นชุดตัวนั้นชิ้นนั้นคุณตาเลยนี่ลูอันนี้ที่นี่ที่สิเพื่อเชื่อรู้เลือกโพสต์เองอันนี้นี่นั่นกันมาต้ายินดูกูยินเทนเชื่ออันนู้นตารันมาต้ายินนั่นจะมาบุยินจะพัลล์เทลีดูนักลงทุนสาวเยาวรู้ยิ่งกว่าเซลส์น่ะวิชาลูเยาวกันน่าลุ้นชิ้นชีอาวิโยกันลดก้าวอันดับชูเลือกเวดันปก้าวอันดับชูเลือกรักรักเอาการนั้นเชื่อตารู้อาวันนี้การนี้พักกันเบ็ดเอสันนั่นมาต้าบีมันเวทุกคนตัวอาร์จุนรัสเซบีมรัสเซบีมดูสิบีมดูกูได้มาจากตัวเองชุดมีรู้ที่สมาดานาลูกนิลตาการันต์สมาดานชั่วพัลเลนีมันเลยอะไรปัญหาดูตาบีมดูกูได้ชั่วพัลเลงบ่ตาดูมันเลยเอ็นเจสันเดบีมดูนักลงทุนสาวเดียร์เดมันกุนตารู้มานะชาลาบาลวันต์ดูกับปัตติโอการนิลนิวเลดันกูกันตัวกุนเตน่าเอกชุนนี่วัดจมเจสันนั่นสระนิลตาบีเจสันร้านีอันกุนตารู้ตอนนี้บีมูนเจอสมาชิกสัปเหร่ากันที่บีมูนก็ตากระดานกินเลยนั่นหมายถึงสรีลันนันเนี่ยจะคนที่ธรรมราชสั่งธรรมราชสั่งธรรมราชก็อาล่าสุดแก่มันคนที่มานึงก็มหาญาณิกาบัตรที่ธรรมราชกัจจุบันก็สมาชิกสัปเหร่ากันคนที่ตอนนี้ธรรมราชก็เดลีเดล่าสุดแก่อิงเกนที่มันยืนตากระดานกินเลยดูเกนเชลีอันนั้นก็สิเอกชนนี่ปราศิสการุอายามีมาจานวันตุลมานุคุณามุคันนี่มาคือยิ่งชิ้นนั้นวิเศษกรุมาคือเรื่อยๆดูขัดที่มามันยิ่งมันนิ่งเชื่อมีเรื่องจับชิบปีมาคือนี่ละตากระดานกันอนุมัติยันเดียนี่ธรรมราชเจ็บตัดสรีนี่อภิเษกชนเจ็บตัดเยาวรนั้นชั่วพักแล้วมามีการใส่กรุณาเลวร้ายนะแม่ดมอลเลยนะทีฟิลล์เลยนะแฟรนซ์เลยเยาวรนั้นชั่วพักแล้วนะเยาวรนั้นชั่วพักแล้วนะชุดแรกเป็ดตาเชื่อรู้ว่าชีตั้งลีดันรีเป็ดตาเชื่อรู้ว่าชีตั้งลีดันรีชุดที่อุณหภูมิตั้งลีชีพิลล์ลูอันเดตั้งลีดันรีลูบาลาเพรย์มันโอ้นั่งกูรพิลล์ลูกาดไอเดมันดีพิลล์ลูก
పది మంది పిల్లలున్నా కానీ వాళ్ళు పంచగలుగుతారు. కానీ అదే నలుగురు పిల్లలు అంత ప్రేమ తల్లిదండ్రుల పైన చూపలేరు. అంటే కదా నలుగురు పిల్లలు పెరిగి పెద్దలైనాక వాళ్ళు ఉద్యోగాలు సంపాదించిన తర్వాత తల్లిదండ్రుల్ని చూడాలి అంటే వాళ్ళు వంతులు వేసుకుంటారనమాట. మాకు ఈ కష్టాలు ఉన్నాయి, ఆ కష్టాలు ఉన్నాయి, ఈ నెల అన్నోళ్ళ ఇంట్లో ఉండు, ఇంకో నెల అక్కోళ్ళ ఇంట్లో ఉండు, లేదా ఇంకో అన్నోళ్ళ ఇంట్లో ఉండు అని వాయిదాలు పెట్టుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు, లేదంటే ఆ అమ్మను కొన్నాళ్ళు ఒకరి దగ్గర, నాన్నను కొన్నాళ్ళు ఒకరి దగ్గర, అలా సింపుల్ పద్ధతిలో వాళ్ళు ఏం చేస్తారు, మార్చుకొని పెద్దవాళ్ళని వాళ్ళు అలా చూస్తారు. అంటే చూడండి, తల్లిదండ్రులు ఎంత మంది పిల్లలైనా ఎంత ఈజీగా అందరికీ సమానంగా ప్రేమను పంచుతారు, కానీ పిల్లలు మాత్రము పంచలేరు. అదే చెప్తారనమాట, పెద్ద చెరువు వచ్చి అమ్మా నాన్న ప్రేమ, నాలుగు చిన్న చెరువులు వచ్చి పిల్లల యొక్క ప్రేమ. పెద్ద చెరువులో నీళ్ళు ఇప్పుడు చిన్న చెరువులే పోసేయచ్చు, కానీ చిన్న చెరువులో ఉన్న నీటిని పెద్ద చెరువుతో నింపలేమన్నమాట. అది తల్లిదండ్రుల ప్రేమ. ఓకేమా, చాలా థ్యాంక్స్. ఇప్పుడే చాలా సమయం బాగుపోయింది. ఒక చిన్న ఆర్డర్ మేడం, టెన్త్ క్లాస్ చెప్పండి 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 మీరు. కానీ ఇది ఒక చిన్న హానర్ నా తరపు నుంచి. టెన్త్ క్లాస్ పిల్లలు ఎంతమంది ఉన్నారు? 35 ప్రతి ఒక్కరు మా బాగా చదువుకోవాలి, తల్లిదండ్రులకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి, వాళ్ళు చెప్పిన పద్ధతిలో నడవాలి, వాళ్ళకి చెడ్డ పేరు తెచ్చే పని ఏది చేయకూడదు. ఉద్యోగాలు సంపాదించిన తర్వాత కూడా తల్లిదండ్రుల్ని శ్రద్ధగా చూసుకోవాలి. అదే నేను మీరు ప్రతి ఒక్కరిని కోరుకునేది అనమాట. ఇప్పుడు నా వైపు నుంచి